జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సేవలను ఉచితంగా అందజేస్తున్నట్లు నెల్లూరు జిల్లా జెడ్పీసీఈఓ చిరంజీవి తెలిపారు. నెల్లూరు జిల్లా కాలువై మండలంలోని చీపినాపి పెన్నబద్వేల్ సచివాలయాలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూలై 4 నుంచి క్యాంపులు ఏర్పాటు చేసే సమయానికి ప్రతి కుటుంబానికి టోకెన్లు అందజేయాలని, అలా చేయని పక్షంలో సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో సర్వే పనితీరును పరిశీలించి లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబానికి అవసరమైన ధృవపత్రాలను అందజేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కుల, ఆదాయ, మరణ ధృవీకరణ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తారీఖున రాజకీయంగా ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించి 24వ తారీఖు నుంచి మనకి ఐడెంటిఫైడ్ సచివాలయాల్లో ఈ సర్వే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎప్పుడైతే 24వ తారీఖు ఎప్పుడైతే ప్రారంభమైంది సర్వే, వాటి ఆ సచివాలయాల్లో రేపు అంటే 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని అంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇచ్చే లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్లు కావచ్చు, సర్వీసులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎలా ఉండేవో పరిశీలించే దానికోసం ఈరోజు ఈ కలువై మండలం రావడం జరిగింది. ఈ మండలాల్లో మనకి ఈ చీపినాపి మండ అంటే ఈ విలేజ్, ఈ రెండు విలేజ్లో రేపు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల మొత్తం మీద కూడా 93 సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రేపు ప్రజలకి ఏవైతే సర్వీసులు కోరుకుంటున్నారో, వాళ్ళ సర్టిఫికేట్లు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రభుత్వం ద్వారా ఇవ్వడానికే ప్రతి కుటుంబానికి మేమంతా కూడా వాలంటీర్ ద్వారా సర్వే చేయించి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇప్పటిదాకా కూడా ఏదన్నా కానీ రాకుండా కానీ ఉంటే రాకుండా ఉన్న సర్వీసులు కావచ్చు, సర్టిఫికేట్లు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి అందరినీ అడిగి దాదాపు మన కలువై మండలంలో రేపు జరిగే కార్యక్రమంలో 650 దాకా సర్వీసులు రావడం జరిగింది. సర్వీసులు కావచ్చు, సర్టిఫికేట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపు ఉచితంగా మళ్ళా మళ్ళా చెప్తున్నాం, ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా ఉచితంగా ఈ సర్టిఫికేట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తగిన ఏర్పాట్లు ఇక్కడ అన్ని సామాన్యాలు ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ ఎవరన్నా కానీ ఊర్లోకి వెళ్ళుండి రాకుండా కానీ మిస్ అయ్యి కానీ ఎవరన్నా కూడా వాళ్ళకు కూడా రేపు సర్వీస్ క్యాంప్ దగ్గర వాళ్ళకు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకన్నీ కూడా సర్వీసులు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మన కలువై మండలంలో ఇప్పటికే 6 సచివాలయాల్లో ఈ సర్వే ప్రారంభం ఉంది. బహుశా అన్ని సచివాలయాల్లో కూడా తొందరలోనే ఆ షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత 4వ తారీఖున కూడా మనకి వేరే క్యాంప్ డే ఉంటాయి. 4వ తారీఖున, 6వ తారీఖున, ఈ విధంగా నెక్స్ట్ 11వ తారీఖున ఆల్రెడీ షెడ్యూల్ మీకు కూడా ఇచ్చేస్తుంటారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో భాగంగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి సంబంధించి కూడా ఎవరన్నా కానీ లబ్ధిదారులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమస్యలు ఏదైనా తెలియజేసుకోవాల్సింటే దానికి కూడా ఒక 5 డెస్క్లు అక్కడ ఏర్పాటు చేస్తున్నామండి. దానికి హెల్ప్ డెస్క్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డెస్క్ కావచ్చు, జేకేసీ డెస్క్ కావచ్చు, ఈ డెస్క్లు ఏర్పాటు చేసి ప్రజలకి సౌకర్యార్థం ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎటువంటి సర్వీసులు అయితే ఇస్తున్నామో, ఇప్పటిదాకా ఇంటింటి తిరిగామో, అవన్నీ కూడా రేపు ఒకళ్ళ పొరపాటు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పొరపాటు ఎవరన్నా కానీ మిస్ అయి ఉన్నా కూడా రేపు వాళ్ళకి ఆ సర్వీసులు అందజేసే దానికోసం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందండి. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి